బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ ప్రత్యేక జడ్జి లోయా మృతి విచారణ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు అవసరం లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయన మృతిపై దర్యాప్తు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. ఆయన మృతిపై గతంలో 4 జడ్జీలు ఇచ్చిన తీర్పును ప్రశ్నించడం సమగ్రతకే ముప్పు అని కోర్టు అభిప్రాయపడింది. 2014లో నాగపూర్లో ఓ పెళ్లికి వెళ్లిన జస్టిస్ లోయా అక్కడే గుండెపోటుకు గురై మరణించారు. అయితే లోయా మృతిపై అనుమానాలున్నాయని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు నమోదయ్యాయి. సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో లోయా విచారణ జడ్జిగా ఉన్నారు. దీంతో ఈ కేసులో నిందితులే ఆయన్ను హత్య చేసి ఉంటారని ఫిర్యాదుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి సార్. తిరుపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపా మిశ్రా తో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం మాత్రం ఏదైతే కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా మాత్రం న్యాయమూర్తి అయినటువంటి లోయా హత్యకి సంబంధించినటువంటి ఈ తీర్పులో మాత్రం కీలకమైనటువంటి అంశాలు మాత్రం ఈ త్రిసభ్య ధర్మాసనం మాత్రం స్పష్టం చేయడం జరిగింది. న్యాయమూర్తి లోయా మృతి కేసులో దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు కొట్టివేస్తూ ప్రతి కొద్దిసేపటి క్రితమే ఈ త్రిసభ్య ధర్మాసనం కూడా అసలు స్పష్టం చేయడం జరిగింది. తీర్పును వెల్లడించింది. ముఖ్యంగా దీనిపై దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మాత్రం వ్యాఖ్యానించింది. ఇదే సందర్భంలో లోయా మృతులు అనుమానించడానికి ఎలాంటి అంశాలు లేవు, ఎలాంటి మెరిట్ కూడా అంటే అందులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు ఎలాంటి మెరిట్ కూడా లేదన్నటువంటి అంశాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఈ త్రిసభ్య ధర్మాసనం మాత్రం స్పష్టం చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలను ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. గతంలోనే 4 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం మాత్రం దీనిపై తీర్పును వెల్లడించింది. అయితే దీనిపై మాత్రం ఇంకా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ లో అది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అంశాల నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి కేసును మాత్రం ముఖ్యంగా లోయా విచారిస్తున్నారు జస్టిస్ గా న్యాయమూర్తిగా. అయితే ఇదే సందర్భంలో ఆయనే మరణించడం మాత్రం కొంత అనుమానాలు సాధిస్తుంది అనేటువంటి కొంతమంది పిటిషనర్లు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పూణే వాలే, అదేవిధంగా మరొక వ్యక్తి లోనే అన్నటువంటి మరొక ఎన్జిఓకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా మాత్రం 2014 డిసెంబర్ 1వ తారీఖు ఏదైతే మహారాష్ట్రలో ముఖ్యంగా మహారాష్ట్రలో కీలకంగా ఏదైతే లోయా తనకు సంబంధించినటువంటి సహచరుడి కూతురి వివాహానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన గుండెపోటుతో మృతి చెందారు. అయితే దీనిపై అనేక పరిణామాల్లో మాత్రం అప్పటి నుంచి అనేక అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో చాలా వరకు కేసులు కూడా పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. గతంలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో 4 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం మాత్రం స్పష్టంగా వీటిని అనుమానించాల్సిన అవసరం లేదు అన్నటువంటి అంశాన్ని వెలువెడతడం జరిగింది. అయితే లోయా ఒక న్యాయమూర్తిగా ఉన్న నేపథ్యంలో కీలకంగా ఏదైతే బూటకాయ ఎన్కౌంటర్ చేశారన్నట్టు ఆరోపణ నేపథ్యంలో ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో అప్పుడు ఆ సందర్భంలో మాత్రం ముఖ్యంగా అమిత్ షా ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఒక పొలిటికల్ గా కూడా దేశవ్యాప్తంగా పెద్ద చర్చాంశనీయంగా మారింది. అయితే ఇలాంటి సందర్భంలో ఏదైతే ఈ రెండు ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన లీడర్ పూనావాలే అదేవిధంగా లోనే వేసినటువంటి పిటిషన్లు కూడా స్వీకరించడం కూడా జరిగింది. అయితే వీరు ప్రధానంగా దీనిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసును విచారించాలని మాత్రం కోరారు. దానిపై మాత్రం ఈ రోజు స్పష్టమైనటువంటి తీర్పును మాత్రం ఏదైతే జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఒక రాజకీయ వేదికగా కోర్టులను వాడుకోవడం, ఆ దిశలో కోర్టులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం మాత్రం దురుద్దేశాలుగా కూడా తీసుకోవాల్సిన ఆస్కారం కూడా ఉంటుంది. ఇదే సందర్భంలో పిటిషనర్ల పైన కూడా చాలా వరకు అసహనాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా చాలా వరకు ఈ కేసుపై దాదాపు 2014 మార్చిలోనే ఈ కేసు సంబంధించినటువంటి పూర్తి వాదనలు కూడా ముగియడం జరిగింది. అయితే ఈ రోజుకు మాత్రం ఆ తీర్పును కూడా వాయిదా వేశారు. అయితే ఈతో కొంతవరకు ఇటు బీజేపీ నేతల్లో ముఖ్యంగా అమిత్ షా లాంటి నేతలు, ఎందుకంటే లోయా విచారిస్తున్న కేసులో బూటకపు ఎన్కౌంటర్ సంబంధించిన కేసులో మాత్రం ఆయన కూడా ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు నుంచి ఆయన కూడా క్లీన్ షీట్ గా వచ్చినట్టుగా మనం ఆలోచించాల్సిన ఆస్కారం కూడా ఉంది రాజేష్. Thank you.
कि आप आपने ये नहीं बताया कि जो इंक्वायरी में लकूना थी उस पर आपने कोई टिप्पणी नहीं की। आपने प्रशांत भूषण जी या दूषण दवे जी या इंदिरा जयसिंह जी ने क्या वार्तालाप हुई कोर्ट में उस पर आपने टिप्पणी की। मुद्दा वो नहीं था, मुद्दा वो था कि इंक्वायरी ठीक थी या नहीं थी, वो मुद्दा था। और डिस्क्रीट इंक्वायरी क्या होती है किसी को नहीं पता। आज आप जर्नलिस्ट हो, कोर्ट को इतने सालों से कवर करते हो, डिस्क्रीट इंक्वायरी क्या होती है? तो सीआरपीसी मोशन में या तो नहीं है, ये डिस्क्रीट इंक्वायरी होती क्या है ये आज तक किसी को समझ में नहीं आया। पर खैर, सुप्रीम कोर्ट है, उसका फैसला सराखों पर, उसको माना पड़ेगा। और एक दिन जिएंगे और एक दिन लड़ेंगे। बहुत ज्यादा निराशा है, दिल टूट गया।